నమస్కారం, హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటున్నారు వేద హాస్పిటల్ వైద్యులు, ప్రముఖ షుగర్ వ్యాధి అలాగే థైరాయిడ్ వ్యాధి నిపుణులు డాక్టర్ పి మీనాక్షి సుందరి గారు. గర్భవతుల్లో వచ్చే షుగర్ గురించి సలహాలు సూచనలు తెలుసుకోవాలనుకున్న వారు 0861-230-3999కి కాల్ చేయండి. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు. నమస్తే అమ్మా, ప్రేక్షకులందరికీ నా నమస్కారం. మ్యామ్, బేసిక్గా చాలా వరకు గర్భవతుల్లో మనం చూస్తే ముందు నుంచే షుగర్ ఉండడం అండ్ మళ్ళీ ప్రెగ్నెన్సీలో షుగర్ రావడం ఇవన్నీ గమనిస్తూ ఉంటాం. దీనికి గల కారణాలు ఏంటంటారు? అసలు షుగర్ అని ఎప్పుడు అంటామంటే, గర్భవతులు దీనిలో చాలా రకాలు ఉన్నాయి. షుగర్ లెవెల్స్ తిన్న తర్వాత, తినక ముందు 90 కంటే ఎక్కువ ఉంటే, తిన్న తర్వాత 120 కంటే ఎక్కువ ఉంటే షుగర్లో ఉన్నట్టు. మ్యాక్సిమం 140 దాకా ఉండొచ్చు అమ్మా తిన్న తర్వాత. నార్మల్ పీపుల్కి, ప్రెగ్నెన్సీ ఉండే వాళ్ళకి వాల్యూస్లో చాలా మార్పు వస్తుంది. సో దీంట్లో చాలా కేటగిరీస్ ఉన్నాయి, ఇన్సిడెన్స్ కూడా చాలా పెరిగింది. ముందు మనం దీని మీద ఎందుకు ఫోకస్ పెడుతున్నామంటే, జనాభాలో ఒకప్పటికీ ఇప్పటికీ పోలిస్తే జీవన విధానాలు మారాయి, ఫుడ్ హ్యాబిట్స్ మారాయి, అన్నీ మారాయి. దీనివల్ల ఏమైందంటే జనాభాలో షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువైపోయారు. అలాగే ప్రెగ్నెన్సీలో షుగర్ రావడం అనేది చాలా మామూలు అయిపోయింది. 100 మందిలో 9 నుంచి 16% వరకు ప్రెగ్నెన్సీ ఉండే వాళ్ళకి షుగర్ అనేది కనిపిస్తుంది. ఇది కూడా ప్రపంచం మొత్తం అధ్యయనంలో సౌత్ ఈస్ట్ ఏషియాలో, సదర్న్ ఏషియాలో ఎక్కువ, బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక ఈ 3 దేశాల్లో ఎక్కువ ప్రెగ్నెన్సీ డయాబెటీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే మన లైఫ్ స్టైల్ కానీ, మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మన మెయిన్గా రైస్ ఈటర్స్. సో దీనివల్ల ఈ ఎక్కువైపోతుంది. మన బాడీ కూడా ప్రోన్ ఫర్ డయాబెటీస్, అంటే కొన్ని బాడీ నిర్మాణంలోనే తేడాలు వస్తాయి. సో కంపేర్డ్ విత్ వెస్ట్, ఈ ఏషియన్ పీపుల్కి షుగర్ వచ్చే రిస్క్లు ఎక్కువ. ఈ రక్తంలో షుగర్ శాతం ఎక్కువగా ఉంటే ప్రెగ్నెన్సీ సమయంలో దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. వీటిలో చాలా రకాలు ఉన్నాయి. ముందు నుంచి షుగర్ ఉండి ప్రెగ్నెన్సీ రావడం ఒక ఎత్తైతే, ప్రెగ్నెన్సీలో మాత్రమే షుగర్ కనిపించి తర్వాత మాయమవడం. ఓకే, తర్వాత కొంతమందికి ఏంటంటే కంటిన్యూ అవుతుంది ప్రెగ్నెన్సీ తర్వాత, కొంతమందికి కొన్నేళ్ల తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇది ఏదైనా సరే దీనికి కారణాలు ముఖ్యంగా ఏంటంటే, టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ రెండు ఉన్నాయి. టైప్ 1 అంటే పెళ్లికి ముందే చిన్నప్పటి నుంచి 10 ఏళ్ల వయసులోనో 11 ఏళ్ల వయసులోనో టైప్ 1 డయాబెటీస్ అనేది బయటపడుతుంది. సాధారణంగా బిలో 20 ఇయర్స్ లేట్ కూడా ఉంటాయి, అంటే మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ టైప్ 1 అని కూడా అంటాం. వీళ్ళు ఏంటంటే ఆటో ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది, అంటే ప్యాంక్రియాస్ గ్రంథిలో ఈ బీటా సెల్స్ అని ఉంటాయి, వాటి నుంచి ఇన్సులిన్ హార్మోన్ అనేది తయారు కావాలి. ఈ హార్మోన్ తయారీ అయ్యే సెల్స్ ని డిస్ట్రక్షన్ జరిగిపోతుంది. ఓకే, వాటికి యాంటీబాడీస్ తయారయ్యి డిస్ట్రక్షన్ జరిగినప్పుడు ఒంట్లో అసలు హార్మోన్ ఉత్పత్తి అనేది జరగదు. ఇన్సులిన్, ఇన్సులిన్ పని ఏంటి, మనం తిన్న ఆహారం నుంచి గ్లూకోజ్ రిలీజ్ అయిన తర్వాత ఆ గ్లూకోజ్ ని శక్తిగా మారడానికి కణాల్లోకి పంపిస్తుంది. సో ఇన్సులిన్ లేనందువల్ల, ఆ కణాల్లోకి గ్లూకోజ్ పోనందువల్ల శక్తి రిలీజ్ కాదు. సో ఈ టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకి ఇన్సులిన్ అసలు ప్రొడక్షన్ ఉండదు. ఇది ఆటో ఇమ్యూనిటీలో ఉంటుంది, జెనెటిక్ డిజార్డర్స్లో కొన్ని మ్యూటేషన్స్లో వస్తాయి, కొంతమందికి వైరస్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి స్కూల్కి వెళ్ళే పిల్లల్లో. ఈ ముఖ్యంగా చికెన్ పాక్స్ కానీ, మీజిల్స్ కానీ, ఇలాంటి మమ్స్ కానీ, ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి తగ్గిన తర్వాత ఈవెన్ కొన్నిట్లో రకరకాల ఇన్ఫెక్షన్స్, ఏదైనా ఇన్ఫెక్షన్స్, వైరల్ ఫీవర్స్ వచ్చి తగ్గిన తర్వాత సడన్గా పిల్లలు సన్నగా అయిపోవడం, వీళ్ళకి యూరిన్ ఎక్కువ రావడం, తర్వాత దాహం ఎక్కువ ఉండడం, ఎంత తిన్నా ఎక్కి రాకపోవడం, ఇవి టైప్ 1 డయాబెటీస్ ఇలా బయటపడతాయి. సో ముందు నుంచి అలా ఉండేవాళ్ళు ఉన్నారు. సెకండ్ కేటగిరీ ఏంటంటే టైప్ 2 డయాబెటీస్. ఇప్పట్లో చిన్నపిల్లల్లో కూడా టైప్ 2 కనిపిస్తుంది. ఇంతకుముందు పెద్దవాళ్ళల్లో టైప్ 2 కనిపించేది, ఇప్పుడు పిల్లల్లో కూడా టైప్ 2. టైప్ 2 అంటే వాళ్ళకి ఇన్సులిన్ పాక్షికంగా ప్రొడక్షన్ తగ్గొచ్చు, లేదంటే ఇన్సులిన్ పనిచేయకపోవచ్చు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఈ రెండిట్లో వాళ్ళకి ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు షుగర్లు ఎక్కువగా ఉంటాయి. దీనికి ఇంకా కారణాలు ఏంటంటే ఒబిసిటీ, అధిక బరువు. టైప్ 2 వాటికైతే ఒబిసిటీ అంటే ఉండాల్సిన బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువ ఉండడం, 25 కంటే ఎక్కువ ఉండడం. సో అధిక బరువు ఉండడం, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ అనేది లేదు. ఇప్పుడు స్కూల్ పిల్లల్ని కూడా చూస్తున్నాం మనం, స్కూల్ కానీ ఇంటర్మీడియట్ చదివే పిల్లలు కానీ ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు స్కూల్స్లో, కాలేజెస్లో ఉంటూనే ఉండిపోవడం. అదే కాకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం. ఇప్పుడు జాబ్స్ చేసేవాళ్ళు, ఈ ఇప్పుడు ఉండే జనరేషన్లో సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా
వీళ్ళు ఏంటంటే ఎక్కువసేపు కదలకుండా సీట్లో కూర్చొని వర్క్ చేయడం, వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా సరే వాళ్ళు బయటకు వెళ్ళే అవకాశాలు ఉండట్లేదు, లాగిన్ అవ్వాల్సి వస్తుంది, ఎప్పుడంటే అప్పుడు కాల్స్ వస్తాయి. సో వర్కింగ్ అవర్స్ పెరిగాయి. ఇప్పుడు ఈ టైం నుంచి ఈ టైం వరకు వర్కింగ్ అయితే మిగిలిన వాళ్ళు సొంత వాటికి కేటాయిస్తారు, నిద్ర అనేది చాలా అది లేదు. సో ఫుడ్ టైమింగ్స్ మారడం, ఇంతకుముందు టిఫిన్ అంటే 9 లంచ్ అంటే 1 గంటకి, రాత్రి డిన్నర్ బిఫోర్ 9 అయిపోయేది, ఇప్పుడు లేవడమే లేట్ అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళు ఈ వర్క్లు అయితేనేమి మొత్తం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అయిపోయి పడుకుండేసరికే 11 12, లేచేది 8 తర్వాత. సో బ్రేక్ఫాస్ట్ అనేది 10 దాటుతుంది, లంచ్ 3 అవుతుంది, డిన్నర్ 10 11 అవుతుంది. సో అన్ని వేళలు మారిపోయేసరికి మన బాడీలో సిస్టమ్స్ అన్నీ మార్పు వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్లోకి వెళ్తున్నారు, ఒబిసిటీ ఎక్కువ అవుతుంది, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ అవుతుంది. తర్వాత జెనెటిక్గా పేరెంట్స్లో ఇద్దరికి ఎవరికైనా షుగర్ ఉందనుకోండి పిల్లలకు వచ్చే అవకాశాలు ఎక్కువ. లేదు అంటే ఒకళ్ళకున్నా కూడా 50% ఛాన్సెస్ ఉంటాయి, ఇద్దరికి ఉంటే 50%, ఒకళ్ళకుంటే 25% ఛాన్సెస్. సో ఈ వెయిట్ ఎక్కువ ఉండడము, వాకింగ్ లేకపోవడము, ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఒబిసిటీ, తర్వాత కొన్ని డ్రగ్స్ తీసుకుంటారు కొంతమంది, స్టిరాయిడ్స్ అనేవి కొన్ని కొన్ని కండిషన్స్కి చూస్తున్నాం కదా, వాళ్ళకు కూడా షుగర్ వచ్చే రిస్క్లు ఎక్కువ. తర్వాత స్ట్రెస్ ఒకటి, ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి క్లాస్ ఫస్ట్ రావాలి, స్కూల్ ఫస్ట్ రావాలి, లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎంసెట్ కానీ లేదంటే ఇంకా మన నీట్ కానీ, వీటన్నిటిలో స్ట్రెస్కి గురైనప్పుడు షుగర్ పెంచే హార్మోన్లు ఎక్కువై షుగర్లు చిన్న వయసులోనే వస్తున్నాయి. సో ఇవన్నీ కారణాల కిందకు వస్తాయి స్ట్రెస్ ఇవన్నీ. నెక్స్ట్ వచ్చి మనము ఇది ఎలా కనుక్కోవాలి, అది ఇంపార్టెంట్. ఇలా ఎలా కనుక్కోవాలంటే నార్మల్గా డయాబెటీస్ ఉండే పేషెంట్స్కి అయితే తెలుస్తుంది, ముందు నుంచి ఉండే వాళ్ళకైతే రెగ్యులర్ చెకప్స్ అవన్నీ ఉంటాయి, నెల నెల చెకప్ చేయించుకుంటుంటారు, వాళ్ళకి షుగర్ బయటపడి దానికి ట్రీట్మెంట్ ఏదో వాడుతుంటారు. అలా కాకుండా ప్రెగ్నెన్సీలోనే షుగర్ వచ్చింది అంటే వాళ్ళకి ఏంటంటే రొటీన్ చెకప్స్లో షుగర్ టెస్ట్లు కూడా చేస్తుంటారు. ఓకే, అది కాకుండా డిప్సీ అని డయాబెటీస్ ఇండియాలో ప్రెగ్నెన్సీ వాళ్ళ కోసం ఒక అసోసియేషన్ ఉంది, ప్రెగ్నెన్సీ డయాబెటీస్ వాళ్ళకి, అది సౌత్ ఇండియాలోనే చెన్నైలో ఉంది. డాక్టర్ శేషయ్య గారని ఆయన దానికి ఫాదర్ ఆఫ్ జెస్టేషనల్ డయాబెటీస్ అనొచ్చు, ఆయన దాని మీద చాలా రీసెర్చ్లు చేసి ఒక టెస్ట్ విధానం కనిపెట్టారు. దీంట్లో ఏంటంటే ఫాస్టింగ్ షుగర్ కానీ పేషెంట్ దూరం నుంచి వేరే ఊళ్ళ నుంచి ప్రెగ్నెన్సీ చెకప్లకు వచ్చినప్పుడు వాళ్ళు ఖాళీ కడుపుతో రాలేరు, ప్లస్ వాళ్ళకి మార్నింగ్ సిక్నెస్, వామిటింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో వాళ్ళు ఎప్పుడు వచ్చినా కానీ దాన్ని ర్యాండమ్ కింద కానీ ఫాస్టింగ్ కానీ ఏదైనా తీసుకుని 75 గ్రాముల గ్లూకోజ్ ఇస్తారు వాటర్లో కలిపి 200 ml, ఆ తాగిన తర్వాత 2 గంటల తర్వాత షుగర్ టెస్ట్ చేస్తారు. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఫుడ్ అనమాట, వాళ్ళు ఏమన్నా తిని తినకపోని అని ఈ టెస్ట్ పెట్టారు ఆయన. ఈ 2 అవర్స్ తర్వాత చూస్తే 140 దాటితే వాళ్ళకి షుగర్ షుగర్ ఉన్నట్టు, 130 140 అంటే బార్డర్, 140 దాటిందంటే మాత్రం వాళ్ళు జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. ఓకే, సో ఈ టెస్ట్ చేయడం ద్వారా, ఇది ఇంతకుముందు అయితే 24 నుంచి 26 వారాలు ప్రెగ్నెన్సీలో చేసేవాళ్ళు, వేరే ఇప్పట్లో ఇప్పుడు మారింది కదా ప్రెసెంట్ లైఫ్ స్టైల్. ఇప్పుడు ఇందాక కారణాల్లో లేట్ మ్యారేజ్లు కూడా కారణం, 30 అది చెప్పలేను, ఎందుకంటే ప్రొఫెషన్ ఇంపార్టెంట్ అయింది ప్రతి ఒక్కళ్ళకి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. ముఖ్యంగా లేడీస్ ఇంతకుముందు ఏది 17 18 ఏళ్ళు లేదు మ్యాక్సిమం 20 ఏళ్ళు 25 ఏళ్ల లోపల పెళ్ళిళ్ళు జరిగేవి, 30 ఏళ్ల లోపల పిల్లలు కంప్లీట్ అయిపోయారు. ఇప్పుడు పెళ్ళి అయ్యేసరికి దాదాపు 30 దాకా వచ్చేస్తుంది, ప్రెగ్నెన్సీ వచ్చేసరికి 30 దాటుతుంది. సో ఏజ్ మదర్ ఏజ్ పెరిగే కొద్దీ షుగర్ వచ్చే రిస్క్లు ఎక్కువ, మెటర్నల్ ఏజ్ ప్రెగ్నెన్సీలో పెరిగే కొద్దీ షుగర్ రిస్క్లు ఎక్కువ. సో అది కూడా ఒక కారణం. సో ఈ వీళ్ళందరికీ కూడా ఫస్ట్ విజిట్లోనే చేయాలి. పాత రోజుల్లో అయితే 24 26 వీక్స్కి చెక్ చేసేవాళ్ళు ఈ జీటీటీ టెస్ట్, ఇది ఇప్పట్లో అయితే ఫస్ట్ విజిట్లోనే చూసుకోవాలి యాంటీనేటల్ చెకప్స్. ఓకే మ్యామ్, అసలు అంటే ఈ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత షుగర్ కంటే ఆ ముందు వచ్చేదాన్ని నివారించుకుంటే ఈ ప్రెగ్నెన్సీలో వచ్చేదాన్ని తప్పించుకోవచ్చు అంటారా? ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అమ్మ, ఎందుకంటే నేను కూడా ఇవాళ ఇదే ఫోకస్ పెడదాం అనుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు రోజుల్లో కాదు, 11 కనీసం ఏదో అయిపోయింది పెరిగేశారని, ఇప్పుడు ఈచ్ ప్రెగ్నెన్సీ ఇస్ వెరీ వెరీ వాల్యుబుల్, ఎందుకంటే ఏజ్ ఎక్కువైపోతుంది, వాళ్ళ లైఫ్లో సెటిల్మెంట్ అవుతుంది, ఉండి కనేది ఒకళ్ళు లేదంటే మ్యాక్సిమం ఇద్దరు, వీళ్ళు కూడా హెల్దీగా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా పుట్టాలి. త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ మదర్కి కూడా ఇప్పుడు చాలా మానసికంగా శారీరకంగా చాలా స్ట్రెస్కి గురవుతుంది, పాత రోజుల్లో కాదు.
అంటే బయట కండిషన్స్ అయితేనేమి, వర్కింగ్ అట్మాస్ఫియర్స్ అయితేనేమి, ఇంట్లో వాతావరణాలు అయితేనేమి, రకరకాల ప్రెషర్స్కి గురవుతున్నారు. మా జనరేషన్ వేరే, ఇప్పుడు జనరేషన్ వేరే అమ్మా. మాకు ప్రెగ్నెన్సీ అనేది నార్మల్గా అయిపోయేది, స్ట్రెస్ ఉండేది లేదు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కూడా ఒక డిజీజ్ కింద అనుకోవాలి, ఎందుకంటే నెల తప్పినప్పటి నుంచి కూడా డెలివరీ అయ్యే వరకు ప్రతి మొమెంట్ ఇంపార్టెంట్. ఏ క్షణం ఎట్లుంటుందో తెలియదు, ఎందుకంటే మన ఫుడ్ బాగుండట్లేదు, బయట వాతావరణం బాగుండట్లేదు, మనుషుల బిహేవియర్లలో మార్పులు వచ్చాయి, వాళ్ళ వర్కింగ్ లైఫ్ స్టైల్ మారింది, ఫుడ్ హ్యాబిట్స్ మారే అన్నీ మారిపోయినాయి పాతికేళ్ల కిందటికి ఇప్పటికీ. సో ఇవన్నీ కూడా ఈ షుగర్ వ్యాధికి కారణాలు అవుతున్నాయి. వీళ్ళకి ఏంటంటే నా సలహా, ముందు నుంచి షుగర్ ఉండే వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, మిగిలిన వాళ్ళకి ఒక రకం. ముందు నుంచి షుగర్ ఉండే వాళ్ళంటే వీళ్ళకి ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అంటాం. కౌన్సిలింగ్ అంటే డాక్టర్ దగ్గరకు వచ్చి నేను ఇప్పుడు కన్సీవ్ అవ్వచ్చా వద్దా, ఫస్ట్ ప్రశ్న ఇది. ఎందుకంటే ఆమె శరీరము దానికి అనుగుణంగా ఉన్నప్పుడే ప్లాన్ చేసుకోవాలి. దీనికి ఏంటంటే ఫస్ట్ విజిట్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడే కొన్ని టెస్టులు అవి చేస్తారు, అసలు షుగర్ ఉందా లేదా. తర్వాత వచ్చి దానికి టెస్టులు ఏంటంటే ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండియల్ షుగర్స్ HbA1c అంటాం, తర్వాత వచ్చి లిపిడ్ ప్రొఫైలు, కొలెస్ట్రాల్ ఇవి ఏమన్నా ఎక్కువ ఉన్నాయా, నెక్స్ట్ లివర్ ఫంక్షన్ టెస్ట్లు, తర్వాత ECG, కిడ్నీ ఫంక్షన్ టెస్టు, ఇవన్నీ ఫస్ట్ విజిట్లోనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చెకప్ చేయించుకోవాలి. వీటి లేదన్న అబ్నార్మల్ ఉంటే వాటిని కంట్రోల్ చేసుకోవాలి. సపోజ్ HbA1c 6.5 దాటింది అనుకోండి, షుగర్ వచ్చే రిస్క్ ఉంది, జాగ్రత్త అని చెప్తారు డాక్టర్. 7 ఉంటే నీకు షుగర్ ఉంది, నీకు ఈ డైట్ ఫాలోగా అట్లని. అలాగే లిపిడ్స్ ఏదైనా ఎక్కువ ఉంటే వాటిని అదుపులో చేసుకోవడం. ఇంతకుముందే ఇంకేదైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా రెక్టిఫై చేసుకోవాలి. PCOD కానీ, ప్రొలాక్టిన్ ఎక్కువ ఉండడం కానీ, ఎనీ ప్రాబ్లం ఇవన్నీ కూడా ముందే రెక్టిఫై చేసుకోవాలి. నెక్స్ట్ బాడీ వెయిట్ అది చూసుకోవాలి. బాడీ వెయిట్ ఏంటంటే హైట్కి వెయిట్కి ప్రపోర్షనేట్గా ఉండాలి. హైట్ సెంటీమీటర్లలో కొలిచి -100 దాదాపు ఆ వెయిట్ మెయింటైన్ చేస్తే షుగర్ వచ్చే రిస్కులు తగ్గుతాయి. ఓకే, బాడీ వెయిట్ ఎప్పుడైతే ఎక్కువైతే షుగర్ వచ్చే రిస్కులు ఎక్కువైతాయి. నెక్స్ట్ వచ్చి BP చెకప్. ప్రెగ్నెన్సీ రాకముందే ప్లాన్ చేసుకోకముందే రొటీన్ బీపీ చెకప్ ఒకసారి చూసుకోవాలి. అట్లే ఆల్రెడీ షుగర్ ఉండే వాళ్ళైతే షుగర్ వల్ల ఏమైనా కాంప్లికేషన్లు ఉన్నాయా, కళ్ళల్లో కానీ, కిడ్నీకి కానీ, కాళ్ళకు కానీ, గుండెకు కానీ, ఇవన్నీ ఏమన్నా ఉన్నాయి అంటే ముందు వాటిని రెక్టిఫై చేసుకోవాలి. అలా కళ్ళ చెకప్ చేయించుకోవాలి. కాళ్ళ చెకప్, పాదాల చెకప్ గురించి మనం చాలా సార్లు చెప్తుంటాం. అల్సర్స్ ఏదన్నా ఉన్నాయా, కాలికి రక్త ప్రసరణ ఎట్లా ఉంది, ఈ పారామీటర్స్ అన్ని ముందు చూసుకొని ఇవి స్టాండర్డైజ్ చేసుకోవాలి. బేస్ లైన్ అంటాం, ఇవన్నీ చెకప్ చేసుకొని, పీరియడ్స్ రెగ్యులర్ చేసుకొని, షుగర్ ఉంటే షుగర్ అదుపులో చేసుకొని, దీనికి ఏ మాత్ర వాడి, ఒకవేళ వాళ్ళు ఆన్ కౌంటర్ వెయిట్ లాస్ డ్రగ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు అందరూ హెర్బల్ లైఫ్ అన్ని వాడుతున్నారు, ఇలాంటివి ఏదైనా ఉంటే అన్ని ఆపేయడం, యాంటీ డిప్రెసెంట్స్, యాంటీ ఎపిలెప్టిక్స్ ఇట్లాంటి డ్రగ్స్ అంటే ఫిట్స్ కానీ ఇంకేదైనా సమస్యలు ఉంటే వాడుతుంటే అవి వాళ్ళ డాక్టర్ని అడిగి ప్రెగ్నెన్సీలో వాడచ్చా వాడకూడదా అని అడిగి, ఆపిన తర్వాత ఎన్ని రోజులకి ప్రెగ్నెన్సీ రావచ్చు ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకొని డాక్టర్తో అప్పుడు ప్లాన్ చేసుకోవాలి. అంటే టార్గెట్ వెయిట్ వచ్చాక ప్లాన్ చేసుకుంటే షుగర్ వచ్చే రిస్కులు తగ్గుతాయి. సపోజ్ షుగర్ ఉంది, షుగర్ కంట్రోల్ చేసుకొని చేసుకోవాలి, షుగర్ లేకపోతే వెయిట్ కంట్రోల్ చేసుకోవాలి. అట్లా దానికి ముందే ఒక ప్లాన్ చేసుకోవాలి. అలా ప్లాన్ చేసుకోకుండా ఇప్పుడు ఎట్లుంటున్నాయంటే కనీసం 50% మంది డాక్టర్ దగ్గరికి వచ్చేసరికి 3వ నెల వచ్చేసి ఉంటుంది. అంటే చాలా మంది ఇళ్లలో ఇప్పుడు కూడా ప్రెగ్నెన్సీ ఎవరికి చెప్పొద్దని కొందరు డాక్టర్ దగ్గరికి అప్పుడే వద్దు, 3 నెలలు అయ్యాక వెళ్ళాలి అనే ఆలోచనలో ఉంటారు. దీంట్లో ఏమైతుందంటే అసలు పీరియడ్ మిస్ అయ్యి పాజిటివ్ టెస్ట్ వచ్చేసరికి 6 అవుతుంది కదా, 4 to 5 to 6 weeks అంటే అప్పటికే నీకు 1.5 నెలలు అయిపోయి ఉంటుంది. నువ్వు డాక్టర్ దగ్గరికి వచ్చేసరికి 3 నెలలు అయిపోయేసరికి ఆర్గాన్స్ ఫార్మేషన్ అయిపోయింది. కాల్ ఉన్నారు మ్యామ్, తీసుకుందాం. భాషా గారు బిట్రగుంట నుంచి నమస్తే అండి. రైట్, భాషా గారు మీ కాల్ అయితే డిస్కనెక్ట్ అయిందండి, వీలైతే ఇంకోసారి ట్రై చేయండి. వేదా హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు.
25 సంవత్సరాలుగా వైద్య రంగంలో సేవలందిస్తున్న డాక్టర్ మీనాక్షి సుందరి గారు వేదా హాస్పిటల్ నందు థైరాయిడ్, షుగర్ మరియు ఇతర హార్మోన్ సమస్యలకు అధునాతనమైన పరికరములతో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు మరియు అన్ని సమస్యలకు వివరంగా కౌన్సిలింగ్ ఇవ్వబడును. డయాబెటిక్ ఫుట్ ల్యాబ్ ద్వారా పాదాల స్పర్శ, రక్త ప్రసరణ తెలుసుకుని తగిన చికిత్స ఇవ్వబడును. ఫుల్లీ ఆటోమేటెడ్ హార్మోన్ అనలైజర్ ద్వారా తక్కువ సమయంలో ఖచ్చితమైన రిపోర్టులు ఇవ్వబడును. అత్యాధునిక పరికరములతో ల్యాబ్ సౌకర్యం కలదు. సంప్రదించండి వేదా హాస్పిటల్, సాయిబాబా గుడి దగ్గర, పొగతోట, నెల్లూరు. రైట్ మ్యామ్, ఇంకా దీని గురించి ఏమన్నా ఇంకా ఉన్నాయమ్మా? ఇది ఫస్ట్ విజిట్, ఇవి మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ విజిట్లో షుగర్ బయటపడినప్పుడు మళ్ళీ ఆఫ్టర్ 1 మంత్ 2 మంత్స్ డాక్టర్ చెప్తారు కదా, వాళ్ళు ఏదైనా ఓరల్ ఈ కొన్ని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు బెటర్ ఏంటంటే వీళ్ళు అనుకున్న టార్గెట్స్ అచీవ్ అయిన దాకా సేఫ్ మెథడ్స్ ఉంటాయి కదా, కాంట్రాసెప్షన్ అలాంటివి వాడడం మంచిది. అంటే ఇప్పుడు 10 కేజీలు తగ్గాలని డాక్టర్ చెప్పారనుకోండి, ఓ 2-3 మంత్స్ టైం పెట్టుకొని కాంట్రాసెప్టివ్స్ వాడి అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. చాలామంది ప్రెగ్నెన్సీ వాళ్ళకి తెలిసిన తర్వాత కూడా ఇళ్లలో పంపిక, వాళ్ళ ఇంటి అలవాట్లు కానీ వాళ్ళ ఆచారాలు కానీ ఏదేదో ఉంటాయి, 3 మంత్స్కి డాక్టర్ దగ్గరికి వస్తారు. అప్పటికి మెయిన్ ఆర్గాన్స్ అన్ని డెవలప్మెంట్ అయిపోయి ఉంటుంది. 12 వీక్స్ వరకు ఆర్గానోజెనసిస్ అంటాం. ఫస్ట్లోనే షుగర్ ఎక్కువ ఉంది అనుకోండి, ఈ ఆర్గాన్స్ డెవలప్మెంట్ మీద చాలా ఎఫెక్ట్ కనిపిస్తుంది. సో అందుకనే నేను ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అనేది నేను ఇంత స్ట్రెస్ ఇచ్చి చెప్తున్నాను. ఇప్పట్లో మాత్రం ఎవరైనా సరే పెళ్ళి అనుకున్న తర్వాత ముందు ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ చేసుకొని కన్సీవ్ అవ్వడం బెటర్. పాత రోజుల్లాగా ప్రెగ్నెన్సీ వచ్చేసింది, బేబీ బాగా పుడుతుంది అట్లా అంతా అనుకోవడానికి లేదు. ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి, కల్తీ ఆహారం, ఫుడ్వి కానీ అన్ని రకాలు ఉన్న ఒక బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలి, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా పుట్టాలి, మదర్ కూడా సేమ్ సైడ్ హ్యాపీగా ఉండాలి, హెల్దీగా ఉండాలి, ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ఉండాలి, మానసికంగా శారీరకంగా కూడా హెల్దీగా ఉండాలి. అందుకని నేను కౌన్సిలింగ్ అని చెప్తున్నాను. ఈ సెకండ్ విజిట్లో వాళ్ళకి ఏమైనా బీపీ ఇంతకు ముందు ఉందంటే బీపీ మాత్రలు మార్చుకోవాలి. అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు కొన్ని రకాల మాత్రలు వాడకూడదు. వాళ్ళు ఇంతకుముందు ఏఆర్బీస్ అని, ఏసీ ఇనిబిటార్స్ అని అట్లాంటివి ఉంటాయి, ఇప్పుడు చాలామంది టెల్మా అని అలాంటివి వాడుతుంటారు. ప్రెగ్నెన్సీలో అలాంటివి వాడకూడదు, వేరే వాడాలి. సో ఆ డాక్టర్ సలహా మేరకు ప్రెగ్నెన్సీ రాకముందే మాత్రలు మార్చుకోవాలి. అలాగే ముందు నుంచి షుగర్ ఉందనుకోండి, వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు ముందు వాడే మాత్రలు ఆపేసి ఇన్సులిన్కి రావడం, లేదు అంటే మెట్ఫార్మిన్ వాడేవాళ్ళు డోస్ సెట్ చేసుకోవడము. చాలామంది ఏంటంటే త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ కూడా మెట్ఫార్మిన్ వాడచ్చు, దానివల్ల కాంప్లికేషన్స్ లేదు. పీసీఓడి ఉండే వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనుకున్నప్పటి నుంచి కూడా, అంటే ప్లాన్ చేసుకునే ముందు నుంచి కూడా ఇస్తుంటారు. వెయిట్ రిడక్షన్కి హెల్ప్ అవుతుంది, షుగర్ లెవెల్స్ని కంట్రోల్ పెడుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది. సో ప్రెగ్నెన్సీలో కూడా మెట్ఫార్మిన్ ఈజ్ సేఫ్, అదే దానివల్ల ఇబ్బందులు అయితే లేవు. అది కూడా మ్యాక్సిమం 2 గ్రామ్స్ వరకు కూడా ఇస్తారు, అంటే 500 మిల్లీగ్రామ్స్ పొద్దున, మధ్యాహ్నం, రాత్రి, ఒక్కోసారి పొద్దున 2, రాత్రి 2 ట్యాబ్లెట్స్ దాకా కూడా ఇస్తారు. ఇంకా ఏంటంటే ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ తీసుకోవడం. ఫోలిక్ యాసిడ్ తగ్గిందనుకోండి, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటాం, బ్రెయిన్లో ఈ స్పైనల్ కార్డ్లో ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉంటాయి. నెక్స్ట్ ఏదైనా అనీమియా ఉంటే కరెక్షన్. చాలా మందికి విటమిన్ డి, B12 ఇవన్నీ డెఫిషియన్సీలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఇనీషియల్ చెకప్స్లో ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటే బేబీకి కూడా ఈ డిఫెక్ట్స్ రావు, డెఫిషియన్సీలు రావు. అట్లే కాల్షియం సప్లిమెంటేషన్లు ఇలాంటివన్నీ మైక్రో న్యూట్రియంట్స్ అంటాం వీటన్నింటినీ, ఈ కాపర్ అని, మెగ్నీషియము, మ్యాంగనీస్, ఐరన్ ఇలాంటివన్నీ తీసుకోవడం, ప్లస్ వీటిని ఉండే డ్రగ్స్ ఉండేవి అన్ని మైక్రో న్యూట్రియంట్స్ ఉండేవి డాక్టర్ గారే ఇస్తారు. ఇప్పుడు మెట్ఫార్మిన్తో కలిపి కూడా వస్తున్నాయి, క్రోమియము, ఇవన్నీ కూడా షుగర్ లెవెల్స్ని బాగా కంట్రోల్ చేస్తారు, సెలీనియము, ఇవన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అని కూడా అంటాం. సో ఇలా కాంబినేషన్ ఉండే డ్రగ్స్ డాక్టర్ గారు స్టార్ట్ చేస్తారు ముందు నుంచి. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కానీ, కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, సీ ఫిష్ ఆయిల్స్ అంటారు, ఇలాంటివి కూడా డాక్టర్ పర్యవేక్షణలో వాడితే ముందు నుంచి మంచిది. ఎందుకంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అనుకోండి, స్టాటిన్స్ అంటాం, ఈ అటోర్వా స్టాటిన్ అని ఇప్పుడు చాలా మంది వాడుతుంటారు, ఆటోర్లిప్ అని, ఇలాంటివి ప్రెగ్నెన్సీ అనుకున్నప్పుడు వాడకూడదు. అట్ ద సేమ్ టైం కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండకూడదు.
సో ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకొని ఇలాంటి డ్రగ్స్ రీప్లేస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ముందు నుంచే డైట్ కొంచెం మార్చుకోవడం, ఫిజికల్ యాక్టివిటీ మీద ఫోకస్ పెట్టడం, ఇవి చేయాలి. ప్రెగ్నెన్సీ వచ్చాక వెయిట్ రిడక్షన్ చేయకూడదు, అప్పుడు సివియర్గా వెయిట్ తగ్గాలని మాత్రం అనుకోకండి. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకముందే మీరు వెయిట్ తగ్గాలి. ఒక 10 కేజీలు ఎక్కువ ఉన్నారనుకోండి, మీరు 10 అనుకుంటే కనీసం 5 కేజీలన్నా తగ్గుతారు. అది ముందు నుంచి చేసుకోండి. ప్రెగ్నెన్సీ వచ్చాక మాత్రం వెయిట్ రిడక్షన్ అనేది చేయకూడదు, ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. బేబీ గ్రోత్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, మదర్ షుగర్ లెవెల్స్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి థైరాయిడ్ ఏదైనా ఉందని మొదట్లోనే స్క్రీనింగ్ చేసుకోవాలి. ఫస్ట్ స్క్రీనింగ్లోనే థైరాయిడ్ ఉందా లేదా అని కూడా స్క్రీనింగ్ చేసుకోవాలి. ప్రొలాక్టిన్ ఇలాంటి హార్మోన్స్ చూసుకోవాలి. అవి ఏమైనా ఎక్కువ ఉన్నాయంటే ఆ థైరాయిడ్ హార్మోన్ కూడా కరెక్ట్గా ఉండాలి, డోస్ టైట్రేషన్ చేసుకోవాలి. అవన్నీ నార్మల్గా ఉన్నాయన్నప్పుడు యూ కెన్ గో ఫర్ ప్రెగ్నెన్సీ. అప్పుడు డాక్టర్ గారు ఇంతకుముందు ఏదైనా బ్యాడ్ ఆబ్స్ట్రిక్ హిస్టరీ అంటే అబార్షన్స్ అయినాయా ఇలాంటివి కూడా ముందే చెప్పేసి అవన్నీ కూడా స్క్రీనింగ్ చేసుకోవాలి. అవన్నీ చేసుకుని యూ కెన్ గో ఫర్ ప్రెగ్నెన్సీ. ఓకే, అండ్ మ్యామ్ కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి మ్యామ్ దీంట్లో? దీంట్లో అదేనమ్మా మెయిన్, ఎందుకంటే ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి కూడా కాంప్లికేషన్లు వచ్చే రిస్క్లు ఎక్కువ. అందుకు డయాబెటీస్లో ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ అనేది చాలా కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే స్టార్ట్ ఈ మామూలు వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటంటే మామూలు వాళ్ళకి కొంచెం తిన్నా షుగర్ కొంచెం పెరిగినా దానివల్ల ఇమీడియట్గా ఏ హార్మ్ లేదు, వేరేస్ ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ స్ట్రెస్ఫుల్ కండిషన్. ఇంక్రీస్డ్ మెటబాలిజం అంటే బాడీలో అన్ని సిస్టమ్స్ డబుల్ వేగంతో జరుగుతుంటాయి, సో షుగర్ కూడా ఎక్కువ పెరుగుతుంది. షుగర్ లేని వాళ్ళకి కూడా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, ఎందుకంటే ఇన్సులిన్ కొంచెం వర్క్ చేయడం తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం ప్లాసెంటాన్ ఉంటుంది, మాయా అంటారు చూడండి, మదర్కి బేబీకి కనెక్షన్ అది. ఆ దాని నుంచి మదర్ తినే ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఆ మాయలో అంబులికల్ కార్డ్ నుంచి బేబీకి వెళ్తాయి. ఈ మాయ నుంచి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, అవన్నీ కూడా షుగర్ని పెంచుతాయి. ఒక్క ఇన్సులిన్ వీటన్నిటితో ఫైట్ చేయాలి. ఇన్సులిన్ ఒక్కటే షుగర్ తగ్గిస్తుంది, ఇవన్నీ షుగర్ని పెంచుతాయి. సో ఇన్నిటితో ఫైట్ చేయాలి. అట్ ద సేమ్ టైం మదర్కి స్ట్రెస్ ఉంటుంది, సో షుగర్ లెవెల్స్ మామూలు వాళ్ళకి కూడా పెరుగుతాయి. ఆల్రెడీ ఉండే వాళ్ళకి ఇంకా ఎక్కువ. ఇప్పుడు ఆల్రెడీ ఇన్సులిన్ వాడే వాళ్ళకి ప్రెగ్నెన్సీలో డబుల్ ది డోస్ రిక్వైర్మెంట్ ఉంటుంది. కొంచెం తిన్నా కూడా వీళ్ళకి రైజ్ అనేది ఎక్కువ ఉంటుంది, అబ్జార్ప్షన్ కూడా ఎక్కువ అవుతుంది. సో అందుకని వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్లోనే వీళ్ళకి కంట్రోల్ లేకపోతే మాల్ ఫార్మేషన్స్, కంజెనిటల్ ఫార్మేషన్స్ అంటాం, అంటే జన్యుపరమైనవి బర్త్లోనే వాళ్ళకి ప్రాబ్లమ్స్, పుట్టుకలోనే ఎక్కువ హార్ట్ ప్రాబ్లమ్స్, కంజెనిటల్ హార్ట్ డిసీజులు అంటారు, అవి వస్తాయి. అనెన్కెఫలీ అంటారు, బ్రెయిన్ ఫార్మేషన్ ఉండదు, తల ఉంటుంది బ్రెయిన్ సరిగా ఉండదు లోపల. తర్వాత వచ్చి ఇంకా స్టిల్ బర్త్, పుట్టంగానే ఏడవరు పుట్టినప్పుడు చనిపోయి ఉంటారు బేబీ. ఆలిగోహైడ్రామ్నియాస్ అంటే ఉమ్మనీరు తగ్గడం, పాలిహైడ్రామ్నియాస్ అంటే ఉమ్మనీరు ఎక్కువ అవ్వడం. ఎక్కువన్నా కావచ్చు తక్కువన్నా కావచ్చు, రెండిట్లో ఏదన్నా ఉంటుంది. తర్వాత అబార్షన్స్ కూడా రిస్క్ ఎక్కువ. ఈ షుగర్ ఉండే వాళ్ళకి హార్ట్ బీట్ లేకుండా బేబీ ఫార్మేషన్ ఉంటుంది, 6 వీక్స్ 8 వీక్స్కి హార్ట్ బీట్ రావాల్సింది రాదు. ఈ 8 వీక్స్ కూడా హార్ట్ బీట్ రాకపోయేసరికి అది మిస్డ్ అబార్షన్ అంటారు, సో అది పోతుంది. లేదు స్పాంటేనియస్ అబార్షన్స్, బ్లీడింగ్ అయిపోయి అబార్షన్ కావచ్చు. మెయిన్ ఫస్ట్ ఇవి. నెక్స్ట్కి వచ్చేసరికి ఆల్రెడీ షుగర్ ఉండే వాళ్ళకి ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చే లేడీస్లో వేద హాస్పిటల్ గర్భిణీ స్త్రీలకు, గర్భకోశ సమస్యలకు, పిల్లలు లేని వారికి అధునాతన పరికరములతో అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందుబాటులో కలదు. IVF మరియు లాప్రోస్కోపీలో ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్ నిహారిక, ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు. మా వద్ద సాధారణ కాన్పులు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులకు, గర్భకోశ వ్యాధులకు చికిత్స ఇవ్వబడును. లాప్రోస్కోపీ బటన్ హోల్ ద్వారా శస్త్రచికిత్స, హిస్ట్రోస్కోపీ గర్భసంచిలో ట్యూబ్ ద్వారా శస్త్రచికిత్స, కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ గర్భసంచి ముఖద్వారం సమస్యలకు చికిత్స, PCOD సమస్యలకు, ఋతుచక్ర సమస్యలకు చికిత్స. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడును. అత్యాధునిక పరికరములతో ల్యాబ్ సౌకర్యం కలదు. సంప్రదించండి వేద హాస్పిటల్, సాయిబాబా గుడి దగ్గర, పొగతోట, నెల్లూరు. బీపీ గురించి చెప్తున్నారు. మనకి ప్రెగ్నెన్సీలో షుగర్ వస్తే మీరు తల్లికి ఎటువంటి, ఇప్పుడు బేబీకి చెప్పాను, అవును, అబార్షన్స్, బేబీ బర్త్ డిఫెక్ట్స్, లంగ్స్ మెచ్యూరిటీ ఉండదు, ఇంకా చెప్పాలంటే యూరోజెనిటల్ సిస్టమ్స్ అంటే కిడ్నీలు, జననాంగాలు, ఇవన్నీ ఫార్మేషన్లో కూడా డిఫెక్ట్స్ వస్తాయి. మదర్కి షుగర్ కంట్రోల్ లేకపోతే పుట్టే బేబీకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు. నెక్స్ట్ మదర్కి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయంటే మదర్కి బీపీ రావచ్చు.
బీపీ వస్తే చాలా 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 చెడ్డది. మదర్కి బీపీ రాకూడదు ప్రెగ్నెన్సీలో. వచ్చిందంటే ప్రీ ఎక్లాంప్సియా అంటాం, ఫిట్స్కి దారి తీస్తుంది. మదర్కి ఫిట్స్ వచ్చాయంటే మార్టాలిటీ అంటే చనిపోయే రేట్ ఎక్కువ. వాతం అంటారు చూడండి, ధనుర్వాతం అంటారు, అలాంటివి రాకూడదు. అసలు ధనుర్వాతం కాదు, గుర్రపు వాతం అది అసలు రాకూడదు. వచ్చిందంటే మెదర్కి రిస్క్ చాలా ఎక్కువ. ఇది మీ మనం ఇంతకుముందు కూడా చెప్పాం, ఆల్రెడీ థైరాయిడ్ షుగరు రెండు ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఇంకా రిస్క్ ఎక్కువ. వాళ్ళకి కంట్రోల్లో ఉంటే ప్రాబ్లం లేదు. అందుకు ముందు నుంచి బీపీ చెకప్ అనేది ఇంపార్టెంట్, మ్యాండేటరీ. ప్రతి విజిట్లో చూసుకోవాలి. 135 దాటకూడదు, పైన కింద 85 దాటకూడదు. కింద ఈ రీడింగ్ అనేది ఇంకా కరెక్ట్ చెప్పాలంటే 120-80 మెయింటైన్ చేస్తే ప్రాబ్లమే లేదు. ముందు నుంచి బీపీ ఉండేవాళ్ళు మాత్రలతో కంట్రోల్ చేసుకోవాలి, లేదు డాక్టర్ గారి సలహా మేరకు బీపీ మాత్ర స్టార్ట్ చేయించుకోవాలి. కాల్ ఉన్నారు, తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అండి, నా పేరు పద్మజ. పద్మజ గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే మేడం, మీనాక్షి సుందరి గారు మేడం. నేను ఇంతకు ముందు మీ దగ్గర నేను థైరాయిడ్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను. చెప్పండి అమ్మా. అంటే అప్పుడు బాగానే ఉండింది మేడం, తర్వాత పిల్లలు అయ్యారు. థైరాయిడ్ అప్పుడు కూడా ఏం పెరగలేదు, కానీ ఆఫ్టర్ పిల్లలు తర్వాత థైరాయిడ్ బాగా పెరిగిపోతుంది. అది 125 ఎంసీజీకి యూజ్ చేస్తున్నాను మేడం. ఇప్పుడు అది తగ్గాలంటే ఏం చేయాలి మేడం తెలియట్లేదు. అంటే అది అదే కంటిన్యూ చేయమంటున్నారు. అప్పుడు మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్ అంటే 100 యూజ్ చేసేదాన్ని. అమ్మా, మీ బరువులో మార్పు ఉండొచ్చు, మీ ఆహారంలో మార్పు ఉండొచ్చు, బాడీలో ప్రొడక్షన్ తగ్గుండొచ్చు, రకరకాల కారణాలు ఉంటాయి. అది చూసి కానీ చెప్పడం కష్టం కదా, చాలా ఏళ్ళైంది. రిక్వైర్మెంట్ అనేది కొంతమందికి కొన్ని కొన్ని పరిస్థితుల్లో మారుతుంది, ప్రెగ్నెన్సీలో మారుతుంది, డెలివరీలో మారుతుంది. నెక్స్ట్ వచ్చి మనకి మీరు వేసుకునే టైం బట్టి, మీరు తినే ఆహారం బట్టి, మీకు స్ట్రెస్ ఎక్కువైనా కూడా డోస్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది. ఏదైనా ఇంట్లో ఆలోచనలు, సమస్యలు, ఒత్తిడి ఇలాంటివి ఉన్నా కూడా థైరాయిడ్ హార్మోన్స్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది మా. ట్విన్స్ నాకు అయ్యారు మేడం, ట్విన్స్ తర్వాత నుంచి నాకు అసలు థైరాయిడ్ తగ్గడం లేదు. అసలుకి చాలా ఉండింది. నేను 100 సరే అయిపోయింది కదా, 100 యూజ్ చేశాను, మళ్ళీ అది హైరే 14.5 వెళ్ళిపోయింది. అదే మీరు బరువులో కూడా మార్పులు వచ్చింటాయి, బరువు మారినా కూడా రిక్వైర్మెంట్ మారుతుందమ్మా. ఒకసారి నేరుగా వచ్చి కలిస్తే మంచిదమ్మా. షూర్ మ్యామ్, ఖచ్చితంగా కలుస్తాను. రండి ఒకసారి చూసి నేను కరెక్ట్ డోస్ సెట్ చేస్తాను. వెయిట్ కనుక ఎక్కువ ఉంటే తగ్గేదానికి కూడా చెప్తాను, ఆహార సూచనలు కూడా చెప్తానమ్మా. షూర్ మ్యామ్, ఖచ్చితంగా. రండి మేడం. మళ్ళీ పీరియడ్స్ సంబంధించి కూడా కొద్దిగా ఓవర్ బ్లీడింగ్ అనేది పిల్లలు అయిన తర్వాత నుంచి అదే కంటిన్యూ అవుతా ఉంది. థైరాయిడ్ కంట్రోల్ లేకపోతే బ్లీడింగ్ సమస్యలు కూడా వస్తాయమ్మా. మీరు రండి, చెప్తాను నేను. ఓకే పద్మజ గారు, పద్మజ గారు మేడం హాస్పిటల్ వచ్చేసి వేదా హాస్పిటల్స్ అండి, మీకు ఐడియా ఉండనే ఉండుంటుంది, ఎందుకంటే పాత పేషెంట్ కాబట్టి. రైట్ అండి, థ్యాంక్ యూ. ఓకే మ్యామ్, బీపీ గురించి మాట్లాడుతున్నాం. బీపీ ఉన్నప్పుడు ప్రీ ఎక్లాంప్సియా అంటాము. వీళ్ళు ముందే ఉప్పు మానేయడం మంచిది, మజ్జిగలో పెరుగులో. సాల్ట్ ఇంటేకు, పులుసులు ఇలాంటివి తగ్గించుకోవడం, బయట నుంచి సాల్టెడ్ ఫుడ్స్, ఈ చిప్స్ ఇలాంటి వాటిలో కూడా సాల్ట్ ఎక్కువ ఉంటుంది, పికిల్స్ ఇవి మానేయడం మంచిది. ఈ బీపీ ఎక్కువైతే డెలివరీ తర్వాత కూడా ఫిట్స్ వస్తాయి. ఫిట్స్ వస్తే మదర్ బతకడం కూడా కష్టం, ఒక్కోసారి బ్రెయిన్లో కూడా హెమరేజ్లు అవుతాయి. సో అదే కాకుండా ఈ ప్రీ ఎక్లాంప్సియా, ఈ బీపీ ఉండే వాళ్ళకి బేబీ గ్రోత్ ఉండదు. బేబీ గ్రోత్ ఉండదు, ఐయుజీఆర్ అంటాం, ఇంట్రా యుట్రైన్ గ్రోత్ రిటార్డేషన్ అంటాం దాని. అదే అది సేమ్ టైం నెలలు ఎండక ముందే బీపీ ఎక్కువయ్యేసరికి ఎమర్జెన్సీ సిజేరియన్ చేయాల్సి వస్తుంది. నెలలు ఎండక ముందే 7-8 నెలలోనే అట్లా కూడా, ఎందుకంటే మదర్ని కాపాడేదానికి. సో ఈ రిస్క్లన్నీ కూడా షుగర్ ఉండే వాళ్ళకి ఎక్కువ. నెక్స్ట్ అదే కాకుండా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి. ఇప్పుడు షుగర్ కంట్రోల్ లేదనుకోమ్మా, లోపల గర్భసంచి లోపల బేబీకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చాయనుకోండి. కావాలి నుంచి కాల్ ఉంది మనం, తీసుకుందాం. హలో వసంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే. మా వైఫ్ కి ఫస్ట్ లో 4th మంత్ ఆ టైంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది అని అన్నారు మేడం, బాగా ఎక్కువ ఉంది అని అన్నారు. ఇప్పుడు ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ షుగర్ లాగా కనపడుతుంది అంటున్నారు.
ఎట్లా మేడం అది, ఎట్లా మనం అవాయిడ్ చేయాలి, లేదంటే ఇప్పుడు ఎలా జాగ్రత్త? ఇప్పుడు ఎన్నో నెల ఆమెకి? 7th month మేడం. ఇప్పుడు ఇప్పుడు ఇన్సులిన్ ఏమైనా వాడుతున్నారా? ఇన్సులిన్ కాదు మేడం, ఇప్పుడు టాబ్లెట్స్ ఇచ్చారు. టాబ్లెట్స్తో కంట్రోల్ ఉంటే సరే, లేదంటే బెటర్ వచ్చి డెలివరీ దాకా ఇన్సులిన్ వాడి తర్వాత మీరు ఇంకా దీనికి జాగ్రత్తలన్నీ అదే నేను డిస్కషన్ కూడా చేస్తున్నాను. ముందు నుంచి ప్లానింగ్ అనేది వెయిట్ గురించి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు వస్తుందండి. పీసీఓడి ఉండే వాళ్ళకు కూడా ఎక్కువ వస్తుంది ఈ ప్రెగ్నెన్సీ డయాబెటీస్. సో మీ భార్యకి పీసీఓడి ప్రాబ్లం ఉండేదా, వెయిట్ ఎక్కువ ఉండేవాళ్ళ? వెయిట్ ఎక్కువ ఉండేది కానీ పీసీఓడి ప్రాబ్లం ఉండే. పీసీఓడి ఉండే వాళ్ళకి ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చే రిస్క్లు ఎక్కువ అండి. సో మీరు ముందు నుంచి కౌన్సిలింగ్ అనేది చూసుకుంటే, ఇప్పుడు ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ ఫాలో కావడం, షుగర్ అదుపులో పెట్టుకోవడం, ఫాస్టింగ్ 90 పోస్ట్ ప్రాండియల్ 120 దాటకుండా చూసుకోవడం, రోజు 3 సార్లు అవసరమైతే టాబ్లెట్స్ కానీ ఇన్సులిన్ కానీ వాడడం, డెలివరీ దాకా ఇదే జాగ్రత్తలు పాటించాలి. ఇంకా ప్రెగ్నెన్సీ అడ్వాన్స్ అయ్యే కొద్దీ షుగర్ పెరుగుతుంది కానీ తగ్గదు. డెలివరీ టైం దగ్గర పడే కొద్దీ షుగర్ లెవెల్స్ ఇంకా ఎక్కువ అవుతూ వస్తాయి, ఎందుకంటే ఒంట్లో ఇన్సులిన్ ఒక్కటే చాలదు షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసేదానికి, మిగిలిన హార్మోన్స్ అన్నీ షుగర్ పెంచుతాయి. సో అందువల్ల ఏమవుతుందంటే డోస్ రిక్వైర్మెంట్ మారుతుంది, అవసరమైతే ఇన్సులిన్ కూడా వాడాలి. టాబ్లెట్స్తో కంట్రోల్ కానప్పుడు ఇన్సులిన్ కూడా వాడాలి. మీరు తరచుగా షుగర్ టెస్ట్ కూడా చూసుకుంటూ ఉండాలి, వారానికి 10 రోజులకి. నేను చెప్తాను సార్ మీకు, సెకండ్ సండే ఉంటారా మ్యామ్? సెకండ్ సండే కూడా మ్యామ్ అవైలబుల్లోనే ఉంటారు. మార్నింగ్ మీరు అంటే మీరు షుగర్ టెస్ట్ కావచ్చు, ఇలా టెస్ట్ పరంగా కూడా మార్నింగ్ 6 నుంచే మీకు ఫాస్టింగ్లో మీ వైఫ్ని తీసుకొని హాస్పిటల్ విజిట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మేడం షుగర్కి థైరాయిడ్కి చూస్తారు. అండ్ మేడం వాళ్ళ డాటర్ నిహారిక మ్యామ్ ఉంది, తను ప్రెగ్నెన్సీ ఇన్ఫర్టిలిటీ ఇవన్నీ ట్రీట్మెంట్ ఇస్తారు. సో మీకు ఒకే దగ్గర అయిపోతుంది అంతాను. వేద హాస్పిటల్ కూడా మనకు వచ్చేసి సండే మార్కెట్ దగ్గర సాయిబాబా టెంపుల్ ఉంది, అదే లైన్లో అనమాట. సో రావాలి అనుకున్న వాళ్ళు మీరు ఎర్లీ మార్నింగ్ అంటే ఫాస్టింగ్లో 6 కి ఆ టైంలో వచ్చేస్తే సరిపోతుంది. ఎవ్రీ టెస్ట్ మనకి షార్ట్ టైంలోనే అంటే రిజల్ట్స్ కూడా మనకి విత్ ఇన్ షార్ట్ టైంలోనే వచ్చే అవకాశం కూడా ఉంది, కాబట్టి మీరు హ్యాపీగా చూపించుకోవచ్చు మ్యామ్. అదే ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్లలోనే ఉన్నాం మనం, ఇదే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి. మదర్కి షుగర్ ఉందంటే ఈ డెలివరీ తర్వాత కుట్లు మానకపోవడం కూడా ప్రాబ్లమే. డెలివరీ టైంలో అయితే బిగ్ బేబీస్ పుడతారు చాలామందికి, ఇన్సులిన్ వాడే మదర్స్కి 4 కేజీస్ దాటి పుట్టే అవకాశాలు ఎక్కువ, మ్యాక్రోసోమియా అంటాం. నెక్స్ట్ వచ్చి వాళ్ళకి లంగ్స్ మెచ్యూరిటీ ఎక్కువ ఉండదు. సో అందుకే చూసుకుండాలి ప్రెగ్నెన్సీ, ఇక్కడ రెండు వైపుల ప్రాబ్లమే. డెలివరీ కోసం ఎక్కువ రోజులు వెయిట్ చేస్తే షుగర్ కంట్రోల్ ఉండదు, సడన్గా ఏదైనా ఒక్క పూట ప్రాబ్లం షుగర్ పెరిగినా బేబీకి ప్రాబ్లం. అలానే నెలలు నిండకుండా కాన్పు చేస్తే లంగ్స్ మెచ్యూరిటీ లంగ్స్, ఇది గైనకాలజిస్ట్ కి డయాబెటాలజిస్ట్ కూర్చొని మాట్లాడుకొని డిసిషన్ తీసుకోవాలి. సో ఇది ఇప్పుడు టర్మినేట్ చేయొచ్చా లేదా, ఇప్పుడు ఇవాళ సెక్షన్ చేయొచ్చా లేదా, ఎక్కువ మందికి సెక్షన్ అవసరం అవుతుంది. నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు కొంచెం తగ్గుతాయి, ఎందుకంటే బేబీ సైజ్ పెరుగుతుంది. డెలివరీ టైంలో షోల్డర్ డిస్టోషియా అంటాం, ఈ షోల్డర్ హెడ్ వస్తుంది షోల్డర్ రాదు, అంటే బేబీ బ్రాడ్ గా ఉంటుంది కదా, అక్కడ ఇబ్బంది పడతారు. నెక్స్ట్ ఆ తర్వాత వచ్చి ఇంకా ఈ పెయిన్స్ కూడా ఎక్కువ రావు, చాలా మందికి పెయిన్స్ రావు. తర్వాత హాస్పిటల్లో స్టే ఎక్కువ అవుతుంది. ముందు నుంచి షుగర్ కంట్రోల్లో ఉండాలి, డెలివరీ తర్వాత షుగర్ కంట్రోల్లో ఉండాలి, త్రోట్ సర్జరీ రోజు కంట్రోల్లో ఉండాలి, ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ బేబీకి కూడా ఈ ఏవే కాంప్లికేషన్లు వస్తాయంటే, ఈ డయాబెటిక్ మదర్ కంట్రోల్ లేకపోతే పుట్టంగానే హైపోగ్లైసిమియా బేబీకి, బేబీకి నెక్స్ట్ హైపోకాల్సిమియా, అంటే షుగర్ లెవెల్స్ లో ఉండొచ్చు బేబీకి, కాల్షియం లెవెల్స్ లో ఉండొచ్చు, నెక్స్ట్ లంగ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇన్ఫెక్షన్స్ ఏదైనా రావచ్చు. బేబీ ఇటు IUGR అన్నా ఉండొచ్చు, ఇటు ఓవర్ వెయిట్ అన్నా ఉండొచ్చు బేబీ. 4 ఇండియన్ యావరేజ్ 2.5-3 కేజీస్ ఉంటే డయాబెటిక్ మదర్స్కి 4 కేజీస్ పైన పుట్టొచ్చు పిల్లలు, లేదంటే అతి తక్కువ వెయిట్ 2.5 కంటే 2 కేజీలకే వెయిట్ పుట్టచ్చు. ఎక్స్ట్రీమ్స్ అన్నమాట, ఇట్లన్నా జరగవచ్చు అట్లన్నా జరగవచ్చు.
ఇందాక మనం కాజెస్ లో ముందు డెలివరీలు ఎవరైనా బేబీ వెయిట్ ఎక్కువ పుట్టారనుకోండి, నెక్స్ట్ టైం వాళ్ళు షుగర్ చూసుకోవాలి ముందుగానే. ఎందుకంటే బేబీస్, బిగ్ బేబీస్ పుట్టిన మదర్స్ కి షుగర్ వచ్చే రిస్క్లు ఎక్కువ. ఇవేంటంటే ఒకదానికి ఒకదానికి ఉంటాయి. సో ఏంటంటే ఈ లార్జ్ బేబీస్, ఐయుజీఆర్, ఈ ప్రీటర్మ్ లేబర్ కూడా కొంచెం ఎక్కువే, అంటే నెలలు నిండకుండా కాన్పులు అవ్వడం కూడా ఎక్కువ, సిజేరియన్ ఎక్కువ డెలివరీస్, డెలివరీ టైంలో గాయాలు కావడం, ఇలాంటివి కూడా, మదర్ కూడా కుట్లు మానకపోవడం. షుగర్ ఎక్కువ ఉంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి మదర్కి. ఈ షుగర్ కనుక అదుపులో ఉంటే ప్రాబ్లమ్సే రావు. అందుకని ఏమేంటంటే ప్రీ నేటల్ కౌన్సిలింగ్, ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంకా వస్తే మందులు అంటే ముందు నుంచి మెట్ఫార్మిన్, ఇప్పుడు కూడా ఫోన్ లో చెప్పారు మెట్ఫార్మిన్ వాడచ్చు. కొంతమందికి మెట్ఫార్మిన్ వాడతో కంట్రోల్ రాదు. ఎందుకంటే ఇప్పుడు మామూలు వాళ్ళకి తినక ముందు తిన్న తర్వాత మన టెస్ట్ల గురించి చెప్పలేదు, ఏ ప్రెగ్నెన్సీ లేని టెస్ట్ అని. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు షుగర్ టెస్ట్ అనేది మామూలు వాళ్ళకి లాగా ఉదయం తినక ముందు టిఫిన్ తర్వాత అనేది చాలదండి, చాలదు. కనీసం వారానికి ఒకసారి ఉదయం టిఫిన్ కు ముందు టిఫిన్ తర్వాత. లంచ్కు ముందు లంచ్ తర్వాత, డిన్నర్కు ముందు డిన్నర్ తర్వాత, అప్పుడప్పుడు అట్లా 6 times చూసుకుంటుంటేనే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి తినక ముందు 90, తిన్న తర్వాత 120. బెటర్ వచ్చి సెల్ఫ్ మానిటరింగ్ గ్లూకోజ్ అంటాం, SMBG అంటారు, బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్, సెల్ఫ్గా గ్లూకోమీటర్ ఒకటి క్యారీ చేసి ప్రతి ప్రెగ్నెంట్ లేడీ, షుగర్ ఉండే లేడీ గ్లూకోమీటర్ పెట్టుకొని ఒక పేపర్ చార్ట్ పెట్టి రాసుకొని రోజుకి 6 boxes వేసుకొని ఉదయం తినక ముందు ఎంత ఉంది, తిన్న తర్వాత ఎంత ఉంది, లంచ్కు ముందు ఎంత ఉంది, లంచ్ తర్వాత ఎంత ఉంది, డిన్నర్కు ముందు ఎంత ఉంది, డిన్నర్ తర్వాత ఎంత ఉంది, ఇవన్నీ వారానికి ఒకసారి చూసుకొని మీ డాక్టర్ దగ్గరికి, మీకు షుగర్కి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ దగ్గరికి చూపిస్తే కరెక్ట్ డోస్ మీకు జరుగుతుంది. ఎందుకంటే మార్నింగ్ ఒకటే కాదు, లంచ్కి డిన్నర్కి కూడా షుగర్ లెవెల్స్ కరెక్ట్గా ఉండాలి. ఏ ఒక్క పూట పెరిగినా బేబీ మీద బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు చెప్పాను కదా ఇన్ని కాంప్లికేషన్స్, జరగవచ్చు. నాకు నేను క్లినిక్ పెట్టిన కొత్తలో ఒక అమ్మాయి వచ్చింది, ఆమె ఏజ్ అడ్వాన్స్డ్, లేట్ మ్యారేజ్, లేట్ ప్రెగ్నెన్సీ, షుగర్ ఉంది, ఇన్సులిన్ ఇస్తున్నాం. ఇస్తే ఆమె C-month అంటే 9th month జరిగింది, ఆ రోజు స్వీట్స్ తినింది, 2 days తర్వాత సెక్షన్ చేస్తే బేబీ డైడ్. ఇట్లా జరుగుతుంటాయి. అందుకని 9th month వచ్చాక అన్ని రోజులు మోసిన ఇది వేస్ట్ అయిపోయింది కదా. సో అందుకనే చెప్తున్నాను, షుగర్ ఉండే పేషెంట్ మాత్రం ప్రతి తల్లి చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రతి నిమిషం అలర్ట్గా ఉండాలి. ఓకే, తినే ఆహారంలో కూడా జాగ్రత్తలు అవసరం. మామూలు వాళ్ళకంటే వీళ్ళు ఇంకా జాగ్రత్త తిను. మనం ఫుడ్ గురించి కూడా మాట్లాడలేదు. ఇక్కడ ఏంటంటే వెయిట్ పెరగాలి, మినిమం 10 kgs దాకా పెరగవచ్చు ప్రెగ్నెన్సీలో. ఆ 10 kgs పెరిగితేనే బేబీకి న్యూట్రిషన్ అనేది అందుతుంది. అంటే మదర్కి ఈ ప్లాసెంటా వెయిట్, బేబీ వెయిట్ అన్ని కలిపి ఒక 10 kgs దాకా వెయిట్ గెయిన్ ఉండొచ్చు. ముందే వెయిట్ తగ్గున్నారనుకోండి, సపోజ్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ అవుతాం, ముందే 80 or 90 ఉన్నారు, 100 kgs కలిపోతారు, వెనక్కి రావాలన్నా కష్టం, కష్టమే. అది అలా కాకుండా 10 kgs వెయిట్ గెయిన్కి మనం తినే దాంట్లో ప్లేట్లో ఫుడ్ పెట్టుకున్నప్పుడు సగం వెజిటబుల్స్ ఉండాలి, 1/4 కార్బోహైడ్రేట్స్ ఉండాలి, మన సైడ్ అంతా ఇది ఎక్కువ, మన రివర్స్ లో 1/4 ప్రోటీన్స్ ఉండాలి, మిగిలినది కొంచెం రైస్. 1/4 ప్రోటీన్స్, 1/4 కార్బోహైడ్రేట్స్ అంటే రోటీ కానీ రైస్ కానీ, 1/2 వచ్చి వెజిటబుల్స్, ఇంకా కొంచెమే ఆయిల్స్. 6 times కాకుండా అదే 5 times 6 times తినాలి. 2 hours కొంచెం కొంచెంగా తినాలి, ఏ ఒక్కసారి కడుపు నిండా తినకూడదు. రోజు ఆకుకూరలు ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి, సలాడ్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి, ప్రోటీన్ అంటే ఎగ్లు ఇలాంటివి, ఎగ్ వైట్ అలాంటివి ఇంక్లూడ్ చేసుకోవాలి, ఫిష్ తినొచ్చు, ఫ్రూట్స్ కూడా లిమిటెడ్గా తినొచ్చు. మీకు మామూలుగా డయాబెటిక్ వాళ్ళకి చెప్పినట్టు విటమిన్ సి ఉండే ఫ్రూట్స్ అన్నీ తినొచ్చు, యాపిల్ లాంటివి కూడా తినొచ్చు, తర్వాత వచ్చి ఇంకా ఈ స్ప్రౌట్స్ తినొచ్చు ప్రోటీన్, నట్స్ కూడా తినొచ్చు. అంటే వీళ్ళు ఏ తిన్నా లిమిట్గా ఒక కప్పు రైస్, ఒక్క రోటీ అలా తింటే మంచిది. మొత్తం వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ రీప్లేస్ చేసుకోవాలి. రైస్ అంటే ఇమీడియట్గా షుగర్ పెంచే వస్తువులు మాత్రం తినకూడదు. మనకి న్యూట్రిషన్ కూడా కావాలి అంటే వెజిటబుల్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి, బాయిల్డ్ అండ్ కుక్డ్ వెజిటబుల్స్.
వెజిటేరియన్స్ లో బి12 డెఫిషియన్సీ ఉంటది అని అంటారు. వీళ్ళకి కూడా ఎక్కువ అమ్మా బి12, విటమిన్ డి ఇప్పట్లో చాలా ఎక్కువ చూస్తున్నాం, విటమిన్ డి బి12. అందుకే ఈ సప్లిమెంటేషన్ అనేది మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ గైనకాలజిస్ట్ దగ్గర ఇనీషియల్ విజిట్స్లోనే అవి చెక్ చేయించుకోండి. చెక్ చేయించుకొని అవి ఏమన్నా తక్కువ ఉంటే వాటిని కూడా రీప్లేస్ చేయించుకోండి. బి12కి మంచి మాత్రలు ఇంజెక్షన్లు ఉన్నాయి. విటమిన్ డి కూడా ఇప్పుడు అందరికి అవేర్నెస్ పెరిగింది, బయటకు వచ్చేది తగ్గిపోయింది, ఎండ ఎక్స్పోజర్ ఎవరికి ఉండట్లేదు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా. ఈ విటమిన్ డి కంట్రోల్ లేకపోతే కూడా షుగర్ కంట్రోల్ కాదు. ఓకే, ప్లస్ మెట్ఫార్మిన్ వాడదు వాళ్ళందరికి, ఈ ప్రెగ్నెన్సీలో వాడతారు కదా, విటమిన్ బి12 డెఫిషియన్సీ వస్తుంది. సో ఈ విటమిన్ బి12 ఉండేవి, విటమిన్ డి ఉండే సప్లిమెంటేషన్లు కూడా మీరు డాక్టర్ని అడిగి ముందు నుంచి స్టార్ట్ చేస్తే డెఫిషియన్సీలు రావు. ఎగ్ వైట్ తినడం ద్వారా డైరీ ప్రోడక్ట్స్, మిల్క్ ప్రోడక్ట్స్ కొన్ని తీసుకుంటుంటే, అంటే ఓట్స్ విత్ మిల్క్ లేదు ప్లెయిన్ మిల్క్, డైరీ మిల్క్, ఇంకా టోండ్ మిల్క్ ఇవి తీసుకుంటే మనకి బి12 విటమిన్ డి కొంచెం వస్తాయి. ఓకే, స్ప్రౌట్స్ వాటిల్లో కూడా విటమిన్స్ వస్తాయి. ఆయిల్స్ కూడా మీరు రైస్ బ్రాన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ ఇలాంటివి వాడడం మంచిది. ఫిష్ కూడా మంచిది. ఫిష్ అంటే మనకి మంచినీటివి ఇప్పట్లో దొరికితే బెటర్. తినండి ఏదంటే బయట జంక్ ఫుడ్లు వాటికి వెళ్ళకండి, మైదా ఉండేవి తినకండి. ఎందుకంటే షుగర్ కి చాలా శత్రువు మైదా. ఈ పిజ్జాలు ఇవి ముఖ్యంగా ఈ స్వీట్ కార్న్ కూడా వద్దు. స్వీట్ కార్న్ కూడా మ్యామ్ వద్దు. స్వీట్ కార్న్ కంటే మామూలు మొక్కజొన్న కంకి మీరు నాటుది తెచ్చుకొని ఉడకబెట్టి సగం తినచ్చు. పండ్లు కాయలు ఆకుకూరలు ఇవి ఎక్కువ తీసుకుంటే స్ప్రౌట్స్, సలాడ్స్, ఈ రోటీ, ఈ రాగి సంకటి వీటిని ఎక్కువ తీసుకోవాలి. వైట్ రైస్ తగ్గించండి. థైరాయిడ్ ఉన్నోళ్ళు మళ్ళీ రాగి ఇవన్నీ తీసుకో, రాగి పర్వాలేదు. ఈ మిగిలిన మిల్లెట్స్ మాత్రం థైరాయిడ్ కి మంచిది కాదు మా. ఓకే, థైరాయిడ్ కి మంచిది కాదు. థైరాయిడ్ ఉండే వాళ్ళకి కూడా విటమిన్ బి12 ఎక్కువ డెఫిషియన్సీ ఉంటుంది. సో వాళ్ళకి కూడా విటమిన్ బి12, ఈ ఆల్రెడీ థైరాయిడ్ షుగర్ ఉందంటే బి12 అనేది తీసుకోవాలమ్మా. ఈ మధ్య అసలు నిన్న ఒక్కరోజే నలుగురికి చేస్తే ముగ్గురికి డెఫిషియన్సీ సివియర్ బి12, చాలా ఎక్కువ వస్తున్నాయి బి12 డెఫిషియన్సీ. తినే ఫుడ్లో మంచి న్యూట్రిషన్ అయితే రావట్లేదు. వీళ్ళు ఏంటంటే ఈ డయాబెటిక్ మదర్స్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, వాకింగ్ చేసుకోవాలి, టైంకి ఫుడ్ తినాలి, రెగ్యులర్ బ్లడ్ చెకప్స్ అవసరం, సెల్ఫ్ మానిటరింగ్. ఈ ప్రెగ్నెన్సీలో షుగర్ ఉండే వాళ్ళు డాక్టర్ దగ్గరికి 15 రోజులకి వెళ్ళినా డాక్టర్తో ఫోన్లో కాంటాక్ట్లో ఉండండి. ఇప్పుడు మీకు అవసరమైనప్పుడల్లా షుగర్ లెవెల్స్ చూసుకొని డాక్టర్ని అడగండి. ఇన్సులిన్ వాడే వాళ్ళైతే చాలా రకాలు ఉన్నాయి, నేను ట్రీట్మెంట్ గురించి ఎక్కువ చెప్పలేదు. ఇన్సులిన్ బెస్ట్, మీకు ఎప్పుడు కూడా ప్రెగ్నెన్సీ డయాబెటీస్లో మాత్రల కంటే ఇన్సులిన్ అనేది బెస్ట్. ఈ ఇన్సులిన్లో చాలా రకాలు ఉన్నాయి, అంటే పేషెంట్ అఫోర్డబిలిటీ, ఫుడ్ హ్యాబిట్స్ బట్టి. ఇప్పుడు పల్లెటూరు నుంచి వచ్చారు, ఎక్కువ పెట్టుకోలేరు, వాళ్ళకి 2 టైమ్స్ వేసుకుంటే పెద్దవాళ్ళు వేసుకుని ఇన్సులిన్స్ వేసుకోవచ్చు. అలా కాకుండా కొంచెం హైఫై ఉంది, కొంచెం పెట్టుకోగలరంటే 3 టైమ్స్ షార్ట్ డోసు, అంటే మనం తింటే పెరిగే షుగర్ ని కంట్రోల్ చేసేది, అలాంటి ఇన్సులిన్స్ ఉన్నాయి. బెడ్ టైమ్ వచ్చి లాంగ్ యాక్టింగ్ ఒకటి, 3 టైమ్స్ వచ్చి షార్ట్ యాక్టింగ్, పెన్ లాగుంటాయి, రీఫిల్స్ కూడా యూజ్ అండ్ త్రో అలాంటివి ఉంటాయి. వేసుకోవడం తినడం ఇవేంటంటే ఫిజియలాజికల్ అంటాం, ఒంట్లో ఇన్సులిన్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందో అదే మాదిరిగా ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే హైపోగ్లైసిమియాలు రావు. ఈ 3 సార్లు వేసుకోవాలి, అలాంగ్ విత్ బ్రేక్ఫాస్ట్, అలాంగ్ విత్ లంచ్, అలాంగ్ విత్ డిన్నర్. సో 3 టైమ్స్ వేసుకోవాలి. షుగర్ లెవెల్స్ చూసుకుంటూ ఉండాలా. మీరు డౌట్ వచ్చినప్పుడల్లా షుగర్ మానిటర్ చేసుకోవాలి. లో షుగర్కి వెళ్ళకూడదు, షుగర్ ఎక్కువ ఉండదు. గ్లూకోమీటర్లో అయితే మీకు అందరికీ తెలుసు 15 నుంచి 20 మిల్లీగ్రాములు ఎక్కువ వస్తుంది. సో ఫాస్టింగ్ మామూలుగా 90 అంటే దాంట్లో 110 వరకు యాక్సెప్టబుల్, 110 వరకు ఉండొచ్చు. తిన్న తర్వాత 120 అంటే 140 వరకు యాక్సెప్టబుల్ గ్లూకోమీటర్లు. ఇవి మీరు మంచి కంపెనీ తీసుకొని మీ డాక్టర్ని సలహా తీసుకుంటూ వాడుకుంటుంటే మీకు సేఫ్ డెలివరీ అవుతుంది, బేబీకి కాంప్లికేషన్ రావు, మదర్కి కాంప్లికేషన్ రావు, ఇబ్బందులు లేకుండా త్రూ అవుట్ 9 మంత్స్ హ్యాపీగా అయిపోతుంది. దీనికి అదే ప్రీ కౌన్సిలింగ్ అనేది ఇంపార్టెంట్. అది లేకపోతే నేను ఇందా చెప్పినట్టు చాలా కాంప్లికేషన్లు, బేబీకి బై బర్త్ రావచ్చు. ఇంకోటి కూడా బేబీ బర్త్ వెయిట్ తక్కువ ఉండే పిల్లలైతే IUGR అంటాం, లో బర్త్ వెయిట్ వాళ్ళకి ఫ్యూచర్లో షుగర్ వచ్చే రిస్క్లు ఎక్కువ. ఈ మదర్ కూడా ఏంటంటే డెలివరీ తర్వాత వెయిట్ తగ్గి మామూలుగా తెచ్చుకోకపోతే ఇంకా 4-5 ఏళ్లలో
ఫ్రాంక్ డయాబెటిక్ అయిపోతుంది. కొంతమంది ఫస్ట్ డెలివరీలో ప్రెగ్నెన్సీలో షుగర్లు వస్తాయి, తర్వాత వదిలేస్తారు, అసలు పట్టించుకోరు, అసలు డాక్టర్ దగ్గర చెకప్కి వెళ్ళరు, టెస్టులు చేయించుకోరు, వాళ్ళు మర్చిపోయి అంటారో మరి ఇంకా నాకు రాదనుకుంటారో నాకు తెలీదు. ఏదైనా అలా అనుకోకండి దయచేసి, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చిన వాళ్ళకి ఫ్యూచర్లో వచ్చే రిస్కులు ఎక్కువ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కనుక డైట్ మెయింటైన్ చేసి వెయిట్ మెయింటైన్ చేస్తే రాదు, రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. సెకండ్ టైం రాకుండా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. అలా కాకుండా వదిలేస్తే మాత్రం హై లెవెల్స్కి వెళ్ళిపోతాయి, చాలా డేంజరస్ కూడా. చాలా షుగర్ వల్ల తొందరగా కాంప్లికేషన్లు వస్తాయి అమ్మా, ఎందుకంటే ఇప్పుడు డెలివరీ ఏజ్ అంటే 30లు ఉంటాయి, లైఫ్ స్పాన్ 80 90 తెలియదు. ఇన్నేళ్ళు షుగర్తో ఉంటే త్వరగా ప్రాబ్లం, ప్రెగ్నెన్సీలు ఇవన్నీ వరస అయిపోతాయి. ఇప్పుడు ఆల్రెడీ కొంచెం కిడ్నీ ప్రాబ్లం కానీ కళ్ళ ప్రాబ్లం కానీ ఫుట్ ప్రాబ్లం కానీ ఉందనుకోండి, షుగర్ ఉండి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఇవన్నీ కాంప్లికేషన్లు ఎక్కువైపోతాయి. కంటి చూపు, నరాలు దెబ్బతినచ్చు, కిడ్నీల మీద ఎఫెక్ట్ చూపించవచ్చు. సో ఇవన్నీ ఏంటంటే ముందు అదుపులో చేసుకొని దెన్ యు గో ఫర్ ప్రెగ్నెన్సీ. అది ఇవాళ టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే, షుగర్ ఉండే పేషెంట్ అయినా షుగర్ ప్రెగ్నెన్సీలో వచ్చిన వాళ్ళైనా జాగ్రత్తగా అదుపులో పెట్టుకోండి. ముందు నుంచి షుగర్ ఉండే వాళ్ళైతే హెచ్బిఏ1సి 6.5 వచ్చిన తర్వాతనే ప్లాన్ చేసుకోండి. అది లేనప్పుడు మీకు షుగర్ కంట్రోల్ అనేది కష్టమయ్యి త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రెగ్నెన్సీలో వచ్చిన వాళ్ళు తర్వాత కూడా జాగ్రత్తగా ఉండండి, అదొక్కటే నేను చెప్పదలుచుకుంది. వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో సేవలందిస్తున్న డాక్టర్ మీనాక్షి సుందరి గారు వేద హాస్పిటల్ నందు థైరాయిడ్, షుగర్ మరియు ఇతర హార్మోన్ సమస్యలకు అధునాతనమైన పరికరములతో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు మరియు అన్ని సమస్యలకు వివరంగా కౌన్సిలింగ్ ఇవ్వబడును. డయాబెటిక్ ఫుట్ ల్యాబ్ ద్వారా పాదాల స్పర్శ, రక్త ప్రసరణ తెలుసుకుని తగిన చికిత్స ఇవ్వబడును. ఫుల్లీ ఆటోమేటెడ్ హార్మోన్ అనలైజర్ ద్వారా తక్కువ సమయంలో ఖచ్చితమైన రిపోర్టులు ఇవ్వబడును. అత్యాధునిక పరికరములతో ల్యాబ్ సౌకర్యం కలదు. సంప్రదించండి వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు. రైట్ మ్యామ్, చికిత్స విధానాల గురించి. అదే ఇప్పుడు మనం ఇన్సులిన్స్ గురించి మాట్లాడుతున్నాం కదమ్మా, ఇన్సులిన్స్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్. మెట్ఫార్మిన్ ఎంత మంచిదో ఇప్పుడు యూకేలో అక్కడ త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ కూడా మెట్ఫార్మిన్ వాడుతూ వచ్చారు. ఈ మెట్ఫార్మిన్ వాడక ముందు పీసీఓడి, మెట్ఫార్మిన్, ప్రెగ్నెన్సీ, జెస్టేషనల్ డయాబెటీస్ ఇవన్నీ ఒకదానికి ఒకదానికి అల్లుకుండా ఈవెన్ ఆబ్స్ట్రిషన్స్ కూడా రొటీన్గా వాడడం మొదలు పెట్టేశారు. సో ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ముందు నుంచి వాడడం, త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ ఇవ్వడం చేస్తున్నారు. వెయిట్ పెరగకుండా కూడా చాలా హెల్ప్ చేస్తుంది మెట్ఫార్మిన్, ఇందాక కూడా చెప్పాను నేను. ఈ ఇన్సులిన్ అనేది ఏంటంటే బేబీకి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. చాలా మందికి డౌట్ ఏంటంటే ఇన్సులిన్ వాడితే బేబీ ఏదైనా ప్రమాదమా అని చాలా మంది అడుగుతారు. ఇన్సులిన్ వాడితే ఏం ప్రమాదం లేదండి. మందులు మాత్రం మెట్ఫార్మిన్ తప్ప ప్రెగ్నెన్సీలో ఎటువంటి మందులు వాడకూడదు. షుగర్ మందులు ఇంకేవి వాడకూడదు. డెలివరీ తర్వాత మీరు పాలు ఇచ్చినంత కాలం మాత్రం ఇన్సులినే వాడాలి, ఎందుకంటే ఈ మిల్క్లో ప్రొడ్యూస్ అవుతాయి వేరే మాత్రలని, అవి బేబీ మీద అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏదైనా రావచ్చు. అలా కాకుండా మీరు పాలు మీకు సరిపోలేదు, లేదు ఆర్టిఫిషియల్ ఫీడింగ్ ఇస్తున్నారు అనుకోండి, అప్పుడు యు కెన్ గో ఫర్ టాబ్లెట్స్. ముందు ఏది వాడుతున్నారో దానికి వెళ్ళిపోవచ్చు. కానీ డెలివరీ తర్వాత కూడా మీరు షుగర్లు అనేది మీరు ఎవ్రీ 6 మంత్స్, ముందు కంట్రోల్కి వచ్చిందనుకోండి 1 మంత్కు చూసుకోండి, తర్వాత 2 మంత్స్కి చూసుకోండి, ఎవ్రీ 3 మంత్స్కి చూసుకోండి. హెచ్బిఏ1సి మర్చిపోవద్దు, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు టెస్ట్ చేయించుకున్నప్పుడే కాకుండా మిగిలిన రోజులు షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయనేది మనకి హెచ్బిఏ1సిలో తెలుస్తుంది. అసలు ముందు నుంచి షుగర్ ఉండే వాళ్ళకైతే ప్రెగ్నెన్సీ రావాలంటే 6కి వస్తే మంచిది, ఇంకా 6.5 కూడా కాదు, 6కి రావాలి. స్ట్రిక్ట్గా కొన్ని కంట్రీస్ అయితే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి 6ఏ ఉండాలి అని, ఎందుకంటే ఈ హెచ్బిఏ1సి ఎక్కువయ్యే కొద్దీ ప్రమాదాల బారిన పడతారు. షుగర్ వల్ల ఎన్ని కాంప్లికేషన్లు వస్తాయి అన్నీ వస్తాయి. బేబీకి ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ ఇట్లా ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సో ఈ ముందే జాగ్రత్త పడ్డారనుకోండి ఆ కాంప్లికేషన్ రాకుండా ఉంటాయి. ఈ గ్లూకోజ్ మానిటరింగ్ మాత్రం చేసుకుంటూ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు.
300-400 కూడా కొంతమందికి వచ్చి సేఫ్ డెలివరీలు అయిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ముందు నుంచి ఇన్సులిన్ వాడే వాళ్ళకి ప్రెగ్నెన్సీలో మాత్రం డోసులు పెరుగుతాయి. కంగారు ఏం లేదు, 3 times కూడా 20-20-20 లేదంటే 30-30-30 అంటే రోజుకి అంత డోసులు కూడా వాడిన వాళ్ళు ఉన్నారు. డెలివరీ తర్వాత మాత్రం రిక్వైర్మెంట్ తగ్గుతుంది. ఏంటి ఇంత ఇన్సులిన్ వేసుకోవాల్సి వస్తుంది, నాకు ఎందుకు ఇంత షుగర్ ఉందని మాత్రం అనుకోవద్దు. ప్రెగ్నెన్సీలో షుగర్ పెరుగుతుంది, డెలివరీ కాగానే తగ్గుతుంది. సో ఈ ఇన్సులిన్ అనేది మాత్రం జాగ్రత్తగా వేసుకోవాలి. ఇన్సులిన్ అనేది ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. వేసుకునే ముందు మాత్రం చేతితో ఇట్లా కొంచెం రబ్ చేసి ఇలా షేక్ చేసి తీసుకోండి. మామూలు బాటిల్ వాడేవాళ్ళు, పెన్ లాంటిది వాడేవాళ్ళు కూడా ఫ్రిడ్జ్లో నుంచి తీసి కొంచెం షేక్ చేసుకోండి, తర్వాత చేతులతో ఇలా అనుకోండి. బెస్ట్ సైట్ వచ్చి పొట్ట లేదంటే చేతులకి. ఇన్సులిన్ కొన్ని రకాలు అయితే 30 minutes బిఫోర్ ఫుడ్ ఉన్నాయి, కొన్ని అయితే అలాంగ్ విత్ ఫుడ్ ఉన్నాయి, అంటే తినేటప్పుడు వేసుకుండేవి. మీ డాక్టర్ ఎట్లా చెప్పారో అలా వాడండి. ఏది వాడినా కానీ షుగర్ లెవెల్స్ అనేది మనకి 90 ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండిల్ 120 ఓకే ఈ రేంజ్ లో మెయింటైన్ చేస్తే ప్రమాదాలు రావు, తక్కువగా వస్తాయి. ఎప్పుడైతే మీకు షుగర్ కంట్రోల్లో ఉందో మీకు ఏ ఇన్ఫెక్షన్స్ రావు, బీపీ రావు, షుగర్ నార్మల్ డెలివరీ కూడా చేసుకోవచ్చు. మీరు ముందు నుంచి వెయిట్ కూడా తగ్గి నార్మల్గా ఉందంటే బాగా వాకింగ్ చేసుకుంటూ మీ డాక్టర్ సలహా మేరకే చేయండి. ఏది చేసినా మీ సొంతంగా మాత్రం స్క్వాటింగ్లు కానీ ఎక్సర్సైజ్లు కానీ ఏదైనా సొంతంగా చేయొద్దు, డాక్టర్ని అడిగి చేయండి. ఈ యోగాసనాలు కానీ ఏవైనా సరే డాక్టర్ అడ్వైస్ ఫాలో అయి చేస్తే మీకు నార్మల్ డెలివరీలు కూడా అవుతాయి. కాకూడదని ఏమి రూల్ లేదు, ప్రీమెచ్యూర్ డెలివరీస్ కూడా కాకుండా, ఫ్రీ టైం కూడా కాకుండా ఉంటాయి. సో ఈ ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్, డైట్ ఇంపార్టెంట్, వద్దన్నవి ఏవి తినకండి, అంటే షుగర్లు, స్వీట్లు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్లు. ఈ ఇంకా నేను ఇందా చెప్పాను మీకు, సీమంతం అని ఒక అమ్మాయి స్వీట్ తినింది, నెక్స్ట్ డే బేబీ లోపలే ఎక్స్పైర్డ్, ఇట్లాంటివి కూడా జరుగుతాయి. సో ప్రెగ్నెన్సీలో మాత్రం స్వీట్లు దయచేసి తినకండి, ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్. మామూలు వాళ్ళు కాదు, షుగర్ పేషెంట్ ఒకసారి కనిపించిన తర్వాత ఒక్కసారే కదా అని మాత్రం అనుకోకండి. ఒక్కసారి పెరిగినా దానివల్ల చాలా చెడు ప్రభావాలు ఒంటి మీద ఉంటాయి, బేబీ మీద ఉంటాయి. బేబీని డెలివరీ అయిన దాకా మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి, ఆ 9 months జాగ్రత్తగా ఉండాలి. ప్రీషియస్ డేస్ మ్యామ్. అలాగే చాలా మంది కూల్ డ్రింక్స్ తాగడం పిచ్చి పిచ్చిగా అలవాటు ఉంటుంది, ఖాళీ కడుపుతో ప్రెగ్నెన్సీలోనే ఇలా తాగేస్తూ ఉంటారు, అసలు వాళ్ళకి మీరు ఏం చెప్తారు? కూల్ డ్రింక్స్ అసలు వద్దు. కూల్ డ్రింక్స్ వల్ల వెయిట్ పెరుగుతారు, షుగర్ పెరుగుతుంది, తర్వాత క్యాన్సర్లు వస్తాయి, తర్వాత వచ్చి ఎముకలకి పటుత్వం తగ్గిపోతుంది. మీరు కొన్ని యూట్యూబ్లో కూడా చూసుంటారు, పళ్ళ సెట్లు అట్లాంటివి కూల్ డ్రింక్లు వేసి కరిగిపోవడం. సో అవి ఆస్టియోపోరోసిస్ అంటాం, ఎముకల సాంద్రత తగ్గించేస్తుంది, ఎముకలు బ్రిటిల్ అయిపోతాయి, పటపట విరిగిపోతాయి. సో క్యాన్సర్లు వచ్చిన వాళ్ళని కూడా చూసినా వెయిట్ కూడా అదనంగా వస్తారు, సేమ్ టైం న్యూట్రిషన్ ఉండదు. కూల్ డ్రింక్ వల్ల ఒక్క ప్రయోజనం ఉందా చెప్పండి? ఏముండదు, ఒక్కటి అంటే ఒక్కటి కూడా లేదు. దానివల్ల నష్టం తప్ప, నష్టం తప్ప. నేను అదే చెప్పేది, డబ్బులు పెట్టి జబ్బులు తెచ్చుకోవద్దని. ఎగ్జాక్ట్లీ మ్యామ్. అసలు జంక్ ఫుడ్ ఇప్పుడున్న జనరేషన్ మాత్రం కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్, అసలు ప్రెగ్నెన్సీ అనగానే అది నార్మల్గానే అనుకుంటున్నారు, కానీ ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది ఎవరికి? అదే ఇప్పుడు ఇప్పుడు మాత్రం ఎందుకంటే 30 years ప్రెగ్నెన్సీ 30 అనేది నార్మల్, 30 అబ్బవే. ఇప్పుడు చాలా తక్కువ మంది విలేజ్లో వాళ్ళు, చాలా కొద్ది మందే ఇప్పుడు తొందరగా పెళ్ళిళ్ళు, తొందరగా పిల్లలు అనేది. లైఫ్ సెటిల్మెంట్ మనకి మారిపోయింది, ఆర్థికంగా ఇండిపెండెంట్ కావాలనుకుంటున్నారు లేడీస్, ఎందుకంటే బయట ప్రపంచం బట్టి ఇలా ఆలోచించాల్సి వస్తుంది. ఇండిపెండెన్స్ ఫైనాన్షియల్గా లేకపోతే కష్టం, ఎవరిని నమ్మలేము. అవును మ్యామ్, ఎవరిని నమ్మలేము. సో ఇవన్నీ కావాలంటే ఒక మదర్ చాలా స్ట్రెస్కి గురవుతుంది ప్రెగ్నెన్సీ సమయంలో. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ జాగ్రత్తగా తీసుకోవాలి, ఫుడ్ విషయంలో కానీ మందుల విషయంలో కానీ ఆరోగ్యం ముఖ్యంగా చేసుకోవాలి. ఇవన్నీ ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే ఎటువంటి ఇబ్బందులు రావు అది మాత్రం చెప్పగలం. ఎందుకంటే ఈ ఒక మదరే ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్, మదరు హే బేబీ ఇద్దరు బాగుండాలంటే ఈ జాగ్రత్తలన్నీ పాటించాలి. అవి పాటించినప్పుడు ఇద్దరికి ఇబ్బంది, మదర్కి కూడా చాలా ఇబ్బంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో షుగర్ వస్తే డెలివరీ తర్వాత కంటిన్యూ కావచ్చు, ఫ్యూచర్లో రావచ్చు, షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్లన్నీ మళ్ళీ రావచ్చు. సో వెయిట్ మీద జాగ్రత్త పెట్టండి, తినే ఫుడ్ మీద జాగ్రత్త పెట్టండి, టైం మీద కూడా జాగ్రత్త, వీటి మీద ఫోకస్ పెడితే ఏ ఇబ్బందులు రావు. ఓకే రైట్ మ్యామ్. అలాగే కొంతమంది లేడీస్ ఏంటి అని అంటే, అంటే బేబీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటుంటారు, వన్స్ డెలివరీ అయిపోయిన తర్వాత బేబీ నార్మల్గానే హెల్దీగా పుట్టేశారు కదా, ఆ షుగర్ ఉన్నా ఏది ఉన్నా ఇంకా వాళ్ళకి అంటే పెద్ద పట్టించుకోరు, సో వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయొచ్చు అంటారు?
వాళ్ళకి తెలియకనే సింప్టమ్స్ కూడా ఉండవు అమ్మా షుగర్ వచ్చిందని. రొటీన్ చెకప్కి వెళ్ళినప్పుడు షుగర్ కనిపించవచ్చు, ఆ షుగర్ అయ్యో ఎందుకు వచ్చిందని అప్పుడు బాధపడతారు. అదే ముందు నుంచే జాగ్రత్త పడితే అంత దూరం రాదు. అదే కాకుండా కొంతమందికి షుగర్ బయటపడే నాటికే కళ్ళకి కిడ్నీకి దేనికైనా కాంప్లికేషన్ రావచ్చు. సో ముందు నుంచి ఒకసారి ప్రెగ్నెన్సీలో వచ్చిందంటే సెకండ్ టైం రాకుండా జాగ్రత్త పడాలి. మధ్యలో కూడా ఫ్రీక్వెంట్ చెకప్స్ అనేది అవసరం. ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీనే ఉంటేనే రావాలని ఏం లేదు. మన ఆహార అలవాట్లు, జంక్ ఫుడ్లు తినడం, స్వీట్స్ తినడం, కూల్ డ్రింక్స్ తాగడం, ఐస్ క్రీమ్ తినడం, బయట ఫుడ్ తినడం, ఎక్సర్సైజ్ లేకపోవడం, ఇవన్నీ కారణాలే షుగర్కి. టైం తప్పి తినడం, లేటుగా పడుకోవడం, సో చెప్పాలంటే అన్ని కారణాలే షుగర్కి. షుగర్ని ఆపేది మాత్రం గుడ్ హ్యాబిట్సే. గుడ్ హ్యాబిట్స్ అవి కనుక ఫిజికల్ యాక్టివిటీ, గుడ్ హ్యాబిట్స్, గుడ్ జంక్ ఫుడ్ తినకుండా, స్ట్రెస్ లేకుండా అవి జాగ్రత్తగా ఉంటే కంట్రోల్ చేసుకోవచ్చు, రాకుండా నివారించుకోవచ్చు. ఎప్పుడు కూడా వచ్చాక కంటే రాకుండానే జాగ్రత్త మంచిది. అదే వచ్చిన తర్వాత ఇంత టెన్షన్ పడి చాలా మంది ఏడ్ చేస్తుంటారు, అయ్యో ప్రెగ్నెన్సీనే షుగర్ వచ్చేసింది అని. అది వస్తే మనం ఏం చేయలేం, ఎలా జాగ్రత్త పడాలని మాత్రమే ఆలోచించాలి. దీనివల్ల ఏ దుష్పరిణామాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగా అంటే ప్రతి ఒక్కరు ఇప్పటి కాలంలో ఫేస్ చేసేది మెయిన్ ఈ ప్రెగ్నెన్సీలో షుగర్ అనేది. సో ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు వ్యాస్కి, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా. ఎస్, సో మేడం చెప్పినట్టు మినిమం జాగ్రత్తలు పాటించి అలాగే ప్రెగ్నెన్సీ ముందు కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, సో తప్పకుండా తీసుకోండి. సో మ్యామ్ నేమ్ వచ్చేసి పి మీనాక్షి సుందరి గారు, హాస్పిటల్ వచ్చేసి వేదా హాస్పిటల్స్, నెల్లూరు సాయిబాబా టెంపుల్ లైన్. ఇది ఇవాళ హెల్త్ లైన్ మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. నమస్తే.